కేసీఆర్ ను తిడితేనే నాయకులవుతామని కొందరు భ్రమపడుతున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. సింగరేణి నాయకుడు కొంగల్ల మల్లయ్య టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు కేటీఆర్. దుబాకలో గెలిచిన తర్వాత బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని, సాగర్ బైపోల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారని విమర్శించారు. రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ మొదలైందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోందన్నారు కేటీఆర్. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు నేను పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి ఆయన డిక్లేర్ చేసిండు. ఇక పోటాపోటీ పాదయాత్రల సీజన్ స్టార్ట్ అయింది తెలంగాణలో. ఈయన చేస్తాడట, ఇంకొక ఆయన చేస్తాడట, ఇంకొక ఆమె చేస్తుందట, ఇంకొక ఆయన చేస్తాడట. చాలామంది ఉన్నారు లైన్లో, 4-5 ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాదయాత్రలో భాగంగా ఊరూరు పో, ప్రతి ఊర్లో చూడు ఎట్లా ఈరోజు నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ లేని విధంగా పల్లెలు ప్రగతి బాటను ఎట్లా ముందుకు పోతున్నాయో తప్పకుండా చూడమని నేను చెప్తా ఉన్నా. ఒక ఆయన అంటాడు హుజురాబాద్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తున్నది, కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది అంటాడు. హుజురాబాద్కు ఒక 1000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించి వద్దంటున్నావా? నిన్న ఇక కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే మంచిది, కానీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నిన్న గుంజుకుంటాం అధికారం, సోనియమ్మ తల్లి తెలంగాణ తల్లెట. నేను అంటలేను ఇది, మళ్ళీ ఆయన నన్ను కాంట్రవర్సీ చేయకూరు, పత్రికా మిత్రులకు చెప్తున్నా. నేను అనలే. నిన్ననే ఒక ఆయన అండి కొత్తగా PCC ప్రెసిడెంట్, సరే కొంతమంది జోకులు వేస్తున్నారు, అది PCC కాదు, TPCC కాదు, అది TDPCC అని జోకులు వేస్తున్నారు కొంతమంది. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పెద్ద మనిషి ఎవరైతే సోనియమ్మ తెలంగాణ తల్లి అని చెప్పిండో, ఇదే పెద్ద మనిషి అదే సోనియమ్మని పట్టుకొని ఏమేమి తిట్టిండో మీకు యూట్యూబ్లో ఒకసారి కొడితే మీకే వస్తుంది. తెలంగాణలోని 1200 మంది బలి తీసుకున్న బలి దేవత అని ఆయన్నే మాట్లాడిండు, నేను చెప్పలేదు, నేనన్న మాటలు కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అదే సోనియా గాంధీని పట్టుకొని 1200 మంది కొంప ఉచ్చుకున్నావు నువ్వు, 1200 మందిని బలి తీసుకున్న బలిదేవతవు నువ్వు అని తిట్టిండు. ఇలా ఆయననే అంటుండు ఆమె తెలంగాణ తల్లి, ఆమె ఫోటో పెట్టుకోవాలి మనం అని మాట్లాడుతుండు. రేపో ఎల్లుండో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడే తెలంగాణ తండ్రి అని కూడా చెప్తాడు, జాగ్రత్త కూడా. ఎందుకంటే ఇంకా ఆయన పాత వాసనలు పోతలేవు పాపం. ఇంకా కూడా అది తెలుగుదేశంలో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో, తెలుగు కాంగ్రెస్ అది ఏం పార్టీ నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే గందరగోళం నడుస్తుంది అక్కడ. 2 రోజులు ఉంటుంది, కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ముంగట కొంతమంది పేపర్లు చింపేటోళ్ళు, ఎగరేసేటోళ్ళు, దుంకేటోళ్ళు, కిందికి వెళ్ళి సీటీ కొట్టేటోళ్ళు, ఆగమాగం బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచ్ని వేసుకొని ఇక వాళ్ళనే చూసుకొని ఏదో జరిగిపోయింది అయిపోయింది, కోతికి కదా కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆయన ఏదో ప్రధానమంత్రి పదవి పొందినంత బిల్డప్ ఇస్తాడు. నిన్న మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసిండ్రు అంటాడు. కొనుడు అమ్ముడు గురించి నీకంటే బాగా ఎవరికి తెలుసురని ఆయన అడ్డంగా దొరికిపోయి చిప్పకూడు తిన్న దరిద్రుడు ఆయన మాట్లాడతాడు. ఇవాళ మీ వాళ్ళే, నీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మేం చెప్పుడు కాదు. నోట్ల కట్టలతో ఎట్లనైతే నువ్వు ఎమ్మెల్యేని కొనేతందుకు పోయి దొరికిపోయి దొంగలాగా చెంచలు కూడా జైలుకు పోయినవో, గవే నోట్ల కట్టలతో మళ్ళీ PCC అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని చెప్పి నీ పార్టీ ఎంపీలు చెప్తున్నారు, మేము చెప్తలేము. ఇక అట్లాంటి ఆయనట కేసీఆర్ని వచ్చి గుంజుకుంటాడట, కొడతాడట. దయచేసి ఆలోచించాలి, వ్యక్తుల స్థాయి ఏంది, కేసీఆర్ స్థాయి ఏంది. అసలు మీ కేసీఆర్తోని మాట్లాడు కదా అనే పేరు ఉచ్చరించే మీకు అర్హత కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. కేసీఆర్ లేకపోతే ఈ TPCC ఎవడా, TBJP ఎవడు, వీళ్ళని అడిగినోడు ఎవడు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే గంజిల ఈగ లెక్క తీసవుతారు వారిద్దరు వీళ్ళని. వాళ్ళట ఇవాళ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు, కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇంత పదవి దొరికింది, దానికి ఏదో ప్రధానమంత్రి పదవి దొరికినంత బిల్డప్, ర్యాలీలు, ఆటహాసం.